నా పేరు వడ్డే రాజేందర్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబాబాద్. మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో భారత రాజ్యాంగము రెండు రకాల ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. రెండు రకాల ప్రభుత్వ విధానం సమాఖ్య ప్రభుత్వ లక్షణంగా పేర్కొనవచ్చు. సమాఖ్య ప్రభుత్వంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్, అండ్ సెకండ్ వన్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము. ముందుగా కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. లెట్ అస్ వి డిస్కస్ అబౌట్ యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుండి 151 వర్గాల అధికరణలు కేంద్ర ప్రభుత్వం గురించి పేర్కొంటాయి. 5th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 to 151 డిస్కస్ అబౌట్ ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. కేంద్ర కార్యనిర్వాహక శాఖ, యూనియన్ ఎగ్జిక్యూటివ్, అండ్ శాసన నిర్మాణ శాఖ లెజిస్లేచర్, మరియు జ్యుడిషియరీ న్యాయశాఖ. ప్రభుత్వ అంగాలు 3 అని పేర్కొంటాం. అవి కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ. ముందుగా కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలుసుకుందాం. యూనియన్ ఎగ్జిక్యూటివ్. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు భాగంగా ఉంటారు అనగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిస్టింగ్ ఇన్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ప్రధానమైనటువంటి వ్యక్తి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుండి 62 వరకు గల అధికరణలు రాష్ట్రపతి గురించి పేర్కొంటాయి. 5th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 to 62 డిస్కస్ అబౌట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతిని మనము దేశ ప్రథమ పౌరుడు అని పేర్కొంటాము. హీ వాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇతన్ని హెడ్ ఆఫ్ ది స్టేట్, రాజ్యాంగ అధిపతి అని కూడా పేర్కొంటాము. రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి అయితే ప్రభుత్వాధిపతి ప్రధానమంత్రి అని పేర్కొంటారు. రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలన కార్యనిర్వహణ అంతా కూడా జరుగుతుంది. రాష్ట్రపతి గురించి ఇప్పుడు రాష్ట్ర 52వ ఆర్టికల్ రాష్ట్రపతి గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 52, దెర్ షాల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని 52వ ఆర్టికల్ పేర్కొంటుంది. ఆర్టికల్ 53వ అధికరణం కేంద్ర కార్యనిర్వహణ అధికారం అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది అని పేర్కొంటుంది. ద యూనియన్ పవర్స్ వెస్టెడ్ బై ది ప్రెసిడెంట్ అని పేర్కొంటుంది ఆర్టికల్ 53. అలాగే ఆర్టికల్ 54 రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి, ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ గురించి పేర్కొంటుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒక ఎన్నికల గణము, ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క ఎన్నికల గణంలో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నికల గణంలో ఎవరెవరు సభ్యులు ఉంటారు, హూ వాజ్ కన్సిస్ట్ ఇన్ ది ఎలక్టోరల్ కాలేజ్, బోత్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్, పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడినటువంటి సభ్యులు అనగా లోక్సభ మరియు రాజ్యసభకు ఎన్నుకోబడినటువంటి సభ్యులు, అలాగే దేశంలోని వివిధ రాష్ట్ర విధానసభలకు ఎన్నుకోబడినటువంటి సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ది నేషన్, అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి విధానసభలకు ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఈ యొక్క ఎన్నికల గణంలో సభ్యులుగా ఉంటారు. నోట్ ఇక్కడ గమనిక ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరికి అవకాశం ఉండదు, ఎవరెవరు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు అనేది కనుక చూసినట్లయితే, లోక్సభకు నామినేట్ చేయబడినటువంటి 2 ఆంగ్లో ఇండియన్స్, రాజ్యసభకు నామినేట్ చేయబడినటువంటి 12 మంది విశిష్ట వ్యక్తులు, అలాగే
వివిధ రాష్ట్ర విధానసభలకు నామినేట్ రాష్ట్ర గవర్నర్ చేత నామినేట్ చేయబడినటువంటి సభ్యులు మరియు విధాన పరిషత్ సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆఫ్ ది స్టేట్స్ విధాన పరిషత్ సభ్యులకి ఎమ్మెల్సీలకి అలాగే లోక్సభ రాజ్యసభలకు నామినేట్ చేయబడినటువంటి ఆంగ్లో ఇండియన్స్ 12 మంది విశిష్ట వ్యక్తులు రాష్ట్రపతి ఎన్నికల్లో అవకాశం లేదు అనేది గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 55 ఎన్నిక విధానం గురించి పేర్కొంటుంది. ఎలక్షన్ ప్రొసీజర్, మేనర్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్. రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానానికి సంబంధించి ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యేకి ఒక ఓటు విలువ అనేటువంటిది ఉంటుంది. ఆ రాష్ట్ర విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువను గణించడానికి లెక్కించడానికి ఆ రాష్ట్ర జనాభాని విధానసభ సభ్యుల చేత భాగించి డివైడెడ్ బై 100 చేసినట్లయితే రాష్ట్ర విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువ అనేటువంటిది వస్తుంది. అనగా రాష్ట్ర విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువలో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి తేడా అనేటువంటిది గమనించవచ్చు. ఎంపీ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క ఓటు విలువ అనేటువంటిది మారదు. రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఈ విధానం ఏ విధంగా ఉంటుంది అనంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విధానం అని పేర్కొంటాం. ఈ యొక్క నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి అనేటువంటిది రహస్య బ్యాలెట్ పద్ధతిన జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 56 పదవీ కాలం గురించి, టర్మ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ గురించి పేర్కొంటుంది. రాష్ట్రపతి యొక్క పదవీ కాలము రాజ్యాంగ రీత్యా 5 సంవత్సరాలు అని పేర్కొన్నప్పటికీ అతను పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. అయితే 5 సంవత్సరాల్లోపే తను ఒకవేళ రాజీనామా చేయదలిచినట్లయితే తను స్వదస్తూరితో అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ అతను సొంతంగా సంతకం చేసి ఉపరాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఆర్టికల్ 57 రీఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, తిరిగి ఎన్నికకు అవకాశము. ఒకసారి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి తిరిగి రాష్ట్రపతిగా పోటీ చేయవచ్చును, మరొకసారి పదవీ బాధ్యతలు చేపట్టవచ్చును. అయితే భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది. ఒకసారి 2 సార్లు రాష్ట్రపతిగా మాత్రమే పదవీ బాధ్యతలు చేపట్టాలి అనేటువంటిది ఆయన పేర్కొన్నప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడ 2 అంతకంటే ఎక్కువ సార్లు పదవీ బాధ్యతలు చేపట్టరాదు అనేటువంటి నియమము ఎక్కడ పేర్కొనలేదు. తర్వాతది ఆర్టికల్ 58 58వ అధికరణ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అర్హతల గురించి పేర్కొంటుంది. రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి వ్యక్తి, రాష్ట్రపతి పదవిని చేపట్టేటువంటి వ్యక్తి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ముందుగా అతను భారతదేశ పౌరుడై ఉండాలి, మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే 35 సంవత్సరాలు నిండి ఉండాలి, కంప్లీటెడ్ ఆఫ్ 35 ఇయర్స్. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో ఎటువంటి ఆదాయం వచ్చేటువంటి పదవి చేపట్ట ఉండదు. దే డిడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆర్ ప్రాఫిట్ ఇన్ స్టేట్ సెంట్రల్ ఆర్ లోకల్ గవర్నమెంట్. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో ఎటువంటి లాభదాయకమైనటువంటి పదవిలో ఉండరాదు, ఉన్నట్లయితే దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇంకా లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలి. తర్వాత అనర్హతలు, అలాగే కండిషన్స్ అండ్ శాలరీ అలవెన్సెస్. ఆర్టికల్ 59 59వ అధికరణ అనర్హతలు, షరతులు, జీతభత్యాల గురించి పేర్కొంటుంది. పైన పేర్కొన్నటువంటి అర్హతలు లేనటువంటి ఒకవేళ వ్యక్తి ఎవరైనా రాష్ట్రపతి పదవిని చేపట్టినట్లయితే తన యొక్క పదవికి అనర్హుడవుతాడు. అలాగే
రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి వ్యక్తి పోటీ చేయడానికి 15,000 రూపాయలను దరఖాస్తు రూపంలో పొందుపరచడం అనేటువంటిది జరుగుతుంది. జీతభత్యాలు కనుక చూసినట్లయితే రాష్ట్రపతి యొక్క నెల శాలరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ మంత్లీ శాలరీ ఇంతకు పూర్వము 150,000 ఉండే దాన్ని ఈ మధ్య కాలంలోనే 5 లక్షలకి పెంచడం జరిగింది. రాష్ట్రపతికి 5 లక్షల నెల వేతనంతో పాటు అనేక రకాలైనటువంటి భత్యము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, అలవెన్సెస్. ఉదాహరణకి రాష్ట్రపతి ఢిల్లీలో ఉండటానికి నివాసం ఉండటానికి రాష్ట్రపతి భవన్ మరియు అతనికి ఢిల్లీ రాష్ట్రపతి భవన్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఒక వేసవి విడిది కేంద్రము, సిమ్లాలో రాష్ట్రపతి నిలయము మరియు దాంతోపాటు హైదరాబాద్లో కూడా ఒక రాష్ట్రపతి నిలయం, అనగా రాష్ట్రపతి భవన్తో పాటు రాష్ట్రపతి నిలయాలు హైదరాబాద్ మరియు సిమ్లాలో 2 ఉన్నాయి. తర్వాత ప్రమాణ స్వీకారం, ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఆర్టికల్ 60 రాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారం గురించి పేర్కొంటుంది. రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారము చేయించడం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కనుక అందుబాటులో లేనట్లయితే ఆ పదవి లేనట్లయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. తర్వాత తొలగింపు పద్ధతి, రాష్ట్రపతి యొక్క తొలగింపు పద్ధతి 61వ ఆర్టికల్ పేర్కొంటుంది. రాష్ట్రపతి వయోలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి ఒకే ఒక కారణం చేత రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడానికి అవకాశం ఉంటుంది. దీన్నే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అని పేర్కొంటాము, మహాభియోగ తీర్మానం అని పేర్కొంటాము. మహాభియోగ తీర్మానం పద్ధతి ద్వారా రాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు. ఆ యొక్క మహాభియోగ తీర్మాన పద్ధతిని పార్లమెంటు 2 సభల్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ సభలోనైనా ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానము 2 సభలు కూడా విచారణ చేపట్టి 2/3 వంతు మెజారిటీతోటి ఆ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే రాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు. గమనిక ఏంటంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిని కూడా ఈ పద్ధతి ద్వారా పదవి నుండి తొలగించలేదు. నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క అధికారాలు, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి యొక్క అధికారాలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది, సాధారణ అధికారాలు మరియు అసాధారణ లేదా అత్యవసర అధికారాలని 2 రకాలుగా వర్గీకరించారు, జనరల్ పవర్స్ అండ్ ఎమర్జెన్సీ పవర్స్. సాధారణ అధికారాలు, అసాధారణ అధికారాలు లేదా అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాలను తిరిగి క్రింది విధంగా 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది, కార్యనిర్వాహక అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్, శాసన నిర్మాణ అధికారాలు, శాసన లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఆర్థిక అధికారాలు, ఫినాన్షియల్ పవర్స్, న్యాయాధికారాలు మరియు సైనిక దౌత్య అధికారాలు. ఇప్పుడు సాధారణ అధికారాల్లో భాగంగా కార్యనిర్వాహక అధికారాల గురించి తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా ముందుగా ఆర్టికల్ 75(1) ప్రకారంగా లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుణ్ణి ప్రధానమంత్రిగాను మరియు ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 75(1) ఆర్టికల్ ప్రకారము ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని నియమిస్తాడు. అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులన్నీ రాజ్యాంగ ఉన్నత పదవులకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. గమనిక ఏంటంటే రాష్ట్రపతి తను సొంతంగా ఈ క్రింది వ్యక్తులని నియమించడం జరగదు, ఇది ఆ వ్యక్తులందరినీ కూడా
ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే నియమించడం జరుగుతుంది. ఈ ఎవరెవరిని నియమిస్తాడు అనేది కనుక చూసినట్లయితే ఇది పోటీ పరీక్షల్లో చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఆర్టికల్ 124(1) ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులని నియమిస్తాడు. ప్రెసిడెంట్ షెల్ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ జస్టిసెస్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. అలాగే ఆర్టికల్ 317 ప్రకారము హైకోర్టు దేశంలోని వివిధ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఆర్టికల్ 76 ప్రకారము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని నియమిస్తాడు. ప్రెసిడెంట్ షెల్ అపాయింటెడ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 155 ప్రకారము రాష్ట్ర గవర్నర్లని మరియు ఆర్టికల్ 239 ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ని నియమిస్తాడు. అలాగే ఆర్టికల్ 148 ప్రకారంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని నియమిస్తాడు. ప్రెసిడెన్షియల్ అపాయింటెడ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. 316 ప్రకారము యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని నియమిస్తాడు. ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తాడు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ చైర్మన్ అండ్ మెంబర్స్. అలాగే 338A ఆర్టికల్ 338 క్యాపిటల్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ అండ్ సభ్యులని. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మరియు సభ్యులని నియమిస్తాడు. ఆర్టికల్ 280 ప్రకారము కేంద్ర ఆర్థిక సంఘము చైర్మన్ మరియు సభ్యులని నియమిస్తాడు. 340 ప్రకారము కేంద్ర బీసీ సంఘం నేషనల్ కమిషన్ ఫర్ బీసీ చైర్మన్ అండ్ మెంబర్స్. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవులన్నీ చాలా వరకు రాష్ట్రపతి చేత నియమించబడతారనేది గుర్తుంచుకోవాలి. మరొకసారి గమనించినట్లయితే హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు మానవ హక్కుల కమిషన్ అలాగే జాతీయ షెడ్యూల్డ్ కులాల జాతీయ షెడ్యూల్డ్ తెగల జాతీయ వెనుకబడిన తరగతుల చైర్మన్ సభ్యులు వీరందరూ కూడా రాష్ట్రపతి నియమిస్తాడని గుర్తుంచుకోవాలి. తర్వాత రాష్ట్రపతి యొక్క శాసన నిర్మాణ అధికారాలు లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. శాసన నిర్మాణ అధికారాల్లో భాగంగా ఆర్టికల్ 79 ప్రకారము కేంద్ర శాసన నిర్మాణము చేపట్టేటువంటిది పార్లమెంటు అని పేర్కొంటాం. ఆర్టికల్ 79 ప్రకారము పార్లమెంటు అనగా లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి. అనగా పార్లమెంటులో రాష్ట్రపతి కూడా ప్రధాన భాగము, శాసన నిర్మాణ శాఖలో కూడా ప్రధానంగా ఉంటాడు. ఆర్టికల్ 79 రాష్ట్రపతి పార్లమెంటు రూపొందించినటువంటి బిల్లులని ఆమోద ముద్ర వేసిన తర్వాతనే అవి చట్టాలుగా అమల్లోకి వస్తాయని గుర్తుంచుకోవాలి. రాష్ట్రపతి పార్లమెంటు రూపొందించినటువంటి బిల్లులని ఒకసారి పునఃపరిశీలనకు పంపేటువంటి అవకాశం ఉంటుంది. లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులని
రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకుండా కొంతకాలం తన దగ్గర నిలిపివేసేటువంటి అధికారం కలదు. దీన్నే వీటో అధికారం అని పేర్కొంటాం. కాకపోతే రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఆమోదించి పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల్ని ఒకసారి మాత్రమే పునఃపరిశీలనకు పంపవచ్చు. అదే బిల్లుని పార్లమెంటు మళ్ళీ మరలా తిరిగి దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ కానీ అలాగే పంపినట్లయితే రెండవసారి పంపినటువంటి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి యొక్క శాసన నిర్మాణ అధికారాల్లో భాగంగా లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని అలాగే రాజ్యసభకి 12 మంది విశిష్ట వ్యక్తులని నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ నామినేటెడ్ టు ది 2 ఆంగ్లో ఇండియన్స్ టు ది లోక్సభ, అలాగే రాజ్యసభకి 12 మంది విశిష్ట వ్యక్తులని నామినేట్ చేస్తాడు. పార్లమెంటు సమావేశాలని ప్రారంభిస్తాడు మరియు అందులో ప్రసంగిస్తాడు. లోక్సభను రద్దు చేసేటువంటి అవకాశం అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. పార్లమెంటు సమావేశాలని సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశంలో ప్రసంగిస్తాడు రాష్ట్రపతి. రాష్ట్రపతి తన యొక్క సందేశాలని పార్లమెంటుకు పంపుతాడు. అలాగే రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలు జరగనప్పుడు తన యొక్క అత్యవసర ఆజ్ఞలని ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం కూడా కలదు. ఆర్టికల్ 123 ఈ యొక్క ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ని పార్లమెంటు సమావేశమైనటువంటి నెల రోజుల్లోపు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆమోదించినట్లయితే ఆ యొక్క ఆర్డినెన్స్ అనేటువంటిది రద్దయిపోతుంది. ఒకవేళ పార్లమెంటు సమావేశమై దాన్ని నెల రోజుల్లోపు ఆమోదించినట్లయితే అది 6 నెలల కాలం పాటు అమల్లో ఉంటుంది. అదే చట్టంగా అమల్లోకి వస్తుంది. అనగా ఒక ఆర్డినెన్స్ యొక్క అత్యధిక గరిష్ట పరిమితి 7.5 నెలలు అని చెప్పుకోవచ్చు, లేదా 6 నెలల 6 వారాలు అని చెప్పుకోవచ్చు. తర్వాత రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి తన ఆర్థిక అధికారాల్లో భాగంగా రాష్ట్రపతి అనుమతి లేకుండా ఆర్థిక బిల్లుల్ని లోక్సభలో కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అలాగే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రాష్ట్రపతికి సమర్పించినటువంటి నివేదికని రాష్ట్రపతి పార్లమెంటులో ప్రవేశపెడతాడు. రాష్ట్రపతి అనుమతి లేనిదే ద్రవ్య బిల్లుని ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అలాగే ఆర్టికల్ 280 ప్రకారంగా రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకోసారి ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులని నియమిస్తాడు. భారత అగంతుక నిధిపైన, సంఘటిత నిధిపైన అధికారాన్ని కలిగి ఉంటాడు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా పైన రాష్ట్రపతికి అధికారం కలిగి ఉంది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాలు, జ్యుడిషియరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి తన న్యాయాధికారాల్లో భాగంగా ఈ క్రింది 5 రకాలైనటువంటి అధికారాలని కలిగి ఉంటాడు. అనగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు క్రింది కోర్టులు విధించేటువంటి శిక్షలని పూర్తిగా రద్దు చేయవచ్చు, క్షమాభిక్ష పెట్టవచ్చు, శిక్ష కాలాన్ని తగ్గించవచ్చు, శిక్షను మరో రకంగా మార్చవచ్చు. అలాగే ఆర్టికల్ 143 ప్రకారంగా రాష్ట్రపతి రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు సలహాను పొందవచ్చు అని పేర్కొంటుంది. అయితే ఆర్టికల్ 143 ప్రకారంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను పొందినటువంటి దాన్ని ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరము లేదు అని మనం గమనించాలి. ఆర్టికల్ 72 ప్రకారము రాష్ట్రపతి ఈ క్రింది సుప్రీంకోర్టు, హైకోర్టు, సెషన్స్ కోర్టు విధించినటువంటి ఉరిశిక్షను కూడా క్షమాభిక్ష పెట్టడానికి అవకాశం ఉంది.
ఇక్కడ ఐదు రకాలైనటువంటి పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్ అండ్ రెప్రైబుని అతను ఉపయోగించవచ్చు. అంటే పార్డన్ అనగా పూర్తిగా క్షమాభిక్షను పెట్టడం, అంటే ఒక శిక్షను కూడా పూర్తిగా రద్దు చేయడం. కమ్యూటేషన్ అనగా ఒక శిక్షను మరో రకంగా మార్చడం, ఉదాహరణకి ఉరి శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చడము. రెమిషన్ను శిక్ష తీవ్రతను తగ్గించటము, 6 సంవత్సరాల శిక్షని 6 నెలలకి తగ్గించటం. రెస్పైట్ అంటే ఒక ప్రత్యేక కారణం దృష్ట్యా శిక్ష అమలును వాయిదా వేయటం మొదలు. తర్వాత సైనిక అధికారాలు, మిలిటరీ పవర్స్ మరియు దౌత్యాధికారాలు. రాష్ట్రపతి సైనిక అధికారాల్లో భాగంగా అతను సుప్రీం కమాండర్గా వ్యవహరించడం జరుగుతుంది. త్రివిధ దళాల అధిపతిగా వ్యవహరిస్తాడు అతన్ని, అందుకే సర్వసైన్యాధ్యక్షుడు అని పేర్కొంటాము. సుప్రీం కమాండర్, మనము పోటీ పరీక్షల్లో హూజ్ ద సుప్రీం కమాండర్ అని చెప్పి పేర్కొన్నట్లయితే త్రివిధ దళాల అధిపతి అని ఎవరిని పేర్కొంటారు అంటే రాష్ట్రపతిని పేర్కొంటాడు. అనగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి హెడ్స్ని నియమించటముతో పాటు ఆ యొక్క యుద్ధాన్ని ప్రకటించటము, యుద్ధాన్ని విరమించటము, శాంతి సంధులని ఏర్పాటు చేసుకోవడం మొదలగు అన్నీ కూడా మిలిటరీ పవర్స్ కిందికి మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి యొక్క సైనిక అధికారాలు. దౌత్యాధికారాల్లో భాగంగా విదేశాలలో మన భారతదేశ రాయబారులని నియమించటము, విదేశీ రాయబారులని మన దేశానికి వచ్చినప్పుడు వారి యొక్క నియామక పత్రాలని క్రమబద్ధం చేయటము మరియు అంతర్జాతీయ వ్యవహారాల్లో మన దేశం తరఫున ప్రతినిధులని పంపడము, ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేయడము మొదలగునవి రాష్ట్రపతి యొక్క దౌత్యాధికారాలు కింద చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్, అసాధారణ లేదా అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్. సాధారణ అధికారాలు సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు చేపట్టితే ఇవి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి అధికారాలని చెలాయించడం జరుగుతుంది. అత్యవసర అధికారాల గురించి, ఎమర్జెన్సీ పవర్స్ గురించి రాజ్యాంగంలోని 18వ భాగంలో 352 నుండి 360 వరకు గల అధికరణాలు రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి పేర్కొంటాయి. ఈ యొక్క రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసర అధికారాల అనేటువంటి విధానాన్ని మనము జర్మనీ వైమర్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇక్కడ 3 రకాలైనటువంటి అత్యవసర అధికారాల గురించి వర్గీకరించారు. 1, జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352. 2, రాష్ట్రపతి పాలన, ప్రెసిడెన్షియల్ రూలు, దీన్నే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని కూడా, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పేర్కొంటారు. ఇది 356 ప్రకారం. మరియు చివరిగా ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 పేర్కొంటుంది. ముందుగా జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితిని గురించి ఆర్టికల్ 352 పేర్కొంటుంది. 352 అధికరణ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది విదేశీ దురాక్రమణ, యుద్ధ పరిస్థితి మొదలగు కారణాల చేత ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది మంత్రిమండలి లిఖితపూర్వక సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది. 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978లో ఈ యొక్క అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది, మంత్రిమండలి యొక్క లిఖితపూర్వక సలహా మేరకు మాత్రమే. రాష్ట్రపతి విదేశీ దురాక్రమణ, యుద్ధం మొదలగు పరిస్థితుల దృష్ట్యా ఈ విధంగా రాష్ట్రపతి మంత్రిమండలి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అండ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. బాహ్య అత్యవసర పరిస్థితి, అంతర్గత అత్యవసర పరిస్థితి. బాహ్య అత్యవసర పరిస్థితి అనేటువంటిది యుద్ధము, విదేశీ దూరాక్రమణ మొదలగు వాటి ద్వారా. అంతర్గత అత్యవసర పరిస్థితి అనేటువంటిది దేశంలోనే వివిధ ప్రాంతాలలో
అల్లర్లు జరిగినట్లయితే దాన్ని అంతర్గత ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అని పేర్కొంటాం. ఈ యొక్క బాహ్య అత్యవసర పరిస్థితి అనేటువంటిది 1962లో మొదటిసారి భారత చైనా యుద్ధ సమయంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాతీయ అత్యవసర బాహ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఆ యొక్క 62లో ప్రకటించినటువంటి అత్యవసర పరిస్థితి 67 వరకు సుమారు 6 సంవత్సరాల పాటు అలాగే కొనసాగడం జరిగింది. ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి మంత్రిమండలి లిఖితపూర్వక సలహా మేర మాత్రమే కాకుండా ఆ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లోకి రావాలంటే దాన్ని పార్లమెంటు 2 సభలు కూడా నెల రోజుల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటు 2 సభలు కూడా పార్లమెంటులో ఏదేని ఒక సభ దాన్ని ఆమోదించినట్లయితే అది రద్దయిపోతుంది. ఒకవేళ పార్లమెంటు 2 సభలు ఆమోదించినట్లయితే అది 6 నెలల కాలం పాటు అమల్లో ఉంటుంది. ఆ విధంగా 6 నెలల పాటు ఎంతకాలమైనా ఎన్నిసార్లైనా పొడిగించుకుంటూ పోవచ్చు, ఎంతకాలమైనా పొడిగించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1962లో ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి 1967 వరకు అనగా 5 సంవత్సరాల కాలం పాటు ప్రతి 6 నెలలకోసారి పార్లమెంటు పొడిగించుకుంటూ వెళ్ళటం గమనించవచ్చు. రెండవది, ఈ విధంగా 1962లో ఒకసారి బాహ్య అత్యవసర పరిస్థితి, 1971లో ఒకసారి అనగా బాహ్య అత్యవసర పరిస్థితిని 2 సార్లు ప్రకటించారు. ఒకసారి 1975లో ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ఒకసారి ప్రకటించడం జరిగింది, ఇంటర్నల్ ఎమర్జెన్సీ. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన సందర్భంలో దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఇంటర్నల్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు ప్రకటించడం జరిగింది. 1962, 1971, 1975, 1962, 1971, 1975 2 సార్లు బాహ్య అత్యవసర పరిస్థితి, 1సారి ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. ఈ యొక్క బాహ్య అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లయితే ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితి కనుక ప్రకటించినట్లయితే ముఖ్యంగా పౌరుడికి కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా 19 ఆర్టికల్లో ఉన్నటువంటి 6 స్వాతంత్రాలు వెంటనే రద్దు చేయబడతాయి. అలాగే మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ కూడా ఆర్టికల్ 20 నేరం శిక్ష నుండి రక్షణ పొందే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు మినహా మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ కూడా రాష్ట్రపతి రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లయితే లోక్సభ పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించవచ్చు, రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని 1 సంవత్సరం 6 నెలల పాటు పొడిగించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 356, రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్, లేదా దీన్నే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని పేర్కొంటాం. రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగటం లేదని రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేసినప్పుడు ఆ సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేటువంటిది విధించడం జరుగుతుంది. రాష్ట్రపతి పాలనని విధించడానికి పార్లమెంటు 2 సభలు కూడా 2 నెలలలోపు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటు 2 సభలు ఏదేని ఒక సభ ఆమోదించకపోయినా అది రాష్ట్రపతి పాలన అనేటువంటిది రద్దయిపోతుంది. ఒకవేళ 2 సభలు 2 నెలలలోపు ఆమోదించినట్లయితే అది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆ విధంగా ప్రతి 6 నెలలకోసారి దాన్ని గరిష్టంగా 3 సంవత్సరాల పాటు పొడిగించడానికి అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలనని విధించినప్పుడు
ఏమవుతుంది అనగా ఆ రాష్ట్ర శాసనసభల్ని రద్దు చేయవచ్చు లేదా అలాగే సుప్త చేతన అవస్థలో ఉంచవచ్చు అనగా వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేయవచ్చు. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారము పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదుగా రాష్ట్ర గవర్నరే చేపట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ విధంగా చూసినట్లయితే దేశంలో 120 సార్లకు పైగా ఈ యొక్క రాష్ట్రపతి పాలనని విధించడం జరిగింది. అత్యధికంగా గరిష్టంగా ఎక్కువ కాలము పంజాబ్లో ఈ యొక్క రాష్ట్రపతి పాలనని విధిస్తే అత్యధిక సార్లు ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క రాష్ట్రపతి పాలనని విధించడం జరిగింది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1972-73 సంవత్సరంలో ఒకసారి, అలాగే రాష్ట్ర విభజనకి ముందు 2014కు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అనేటువంటిది విధించారనేది మనం గమనించవచ్చు. తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360 ప్రకారము దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు, ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగా లేనప్పుడు రాష్ట్రపతి దీన్ని ప్రకటించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే పార్లమెంటు 2 సభలు కూడా దీన్ని 2 నెలల్లోపు ఆమోదించాలి. 2 సభలు ఆమోదించినట్లయితే అది ఎంతకాలమైనా పొడిగించవచ్చును. అయితే ఇదే సందర్భంలో ఆర్థికాత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల యొక్క వేతనాలని తగ్గించమని రాష్ట్రపతి సిఫార్సు చేయవచ్చు. ఆర్థికపరమైనటువంటి విధానాలని అవలంబించవచ్చు. ఇది రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలకు సంబంధించి. తర్వాత ఇప్పటివరకు రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వ్యక్తుల జాబితాని మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుండి 1962 వరకు అత్యధిక కాలము గరిష్టంగా రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతను 2 సార్లు పదవిని చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు 2 సార్లు పదవిని చేపట్టినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ వ్యక్తి కూడా 2 సార్లు పదవిని చేపట్టలేదు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 నుండి 1967 వరకు. తర్వాత 1969-67 to 69 జాకీర్ హుస్సేన్, ఇతను 2.5 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉన్నాడు. పదవిలో ఉండగా మరణించినటువంటి మొదటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. తర్వాత వివి గిరి వివి గిరి 1969-74 ఇదే కాలంలో ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మహమ్మద్ హిదాయతుల్లా తాత్కాలికంగా కొంతకాలం పాటు రాష్ట్రపతిగా పదవిని చేపట్టడం జరిగింది. వివి గిరి అనంతరం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1974 నుండి 1977 ఇతను కూడా పదవిలో ఉండగా మరణించాడు. పదవిలో ఉండగా మరణించినటువంటి 2వ రాష్ట్రపతి. మరియు నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి 1977 to 1982 ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి. అలాగే లోక్సభ స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్, మొదటి సిక్కు రాష్ట్రపతి 1982 నుండి 1987 వరకు. అలాగే ఆర్ రామస్వామి వెంకట్రామన్ 1987 నుండి 1992 వరకు. ఇతని కాలంలో అత్యధిక మంది ప్రధానులు మారడం జరిగింది. సుమారు 4 ప్రధానులు ఈయన కాలంలో మారారు. శంకర్ దయాల్ శర్మ ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేశాడు. 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగా చేపట్టాడు. కేఆర్ నారాయణన్ 1997 to 2002 మొదటి దళిత రాష్ట్రపతి.
నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం 2002-2007, ప్రతిభా దేవీ సింగ్ పాటిల్ 2007-2012, 2007 నుండి 2012, మొదటి మహిళా రాష్ట్రపతి. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ 2012-2017, ప్రజెంట్ రామ్నాథ్ కోవింద్ 2017 నుండి ప్రస్తుతము ఉన్నాడు. రామ్నాథ్ కోవింద్ 2007లో ఎలెక్ట్ అయ్యాడు. ఇది రాష్ట్రపతులను వారి యొక్క వరుస క్రమం. థ్యాంక్ యూ.